హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ నిరుద్యోగులకు మరొక శుభవార్త కింద అయితే చెప్పవచ్చు సో తెలంగాణలో మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సింగరేణిలో ఉన్నటువంటి క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరికైతే యూజింటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు సింగరేణిలో ఉన్నటువంటి నూట డెబ్బై ఏడు ఎక్స్టర్నల్ క్లర్క్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు ఒక పేపర్ ప్రకటన అయితే మనకి ఇక్కడ జారీ చేయడం జరిగింది సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సింగరేణిలో నూట డెబ్బై ఏడు ఎక్స్టర్నల్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ అంటూ చూడవచ్చు ఈ నెల ఇరవై నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం వెల్లడి అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి నూట ఏడు జూనియర్ అసిస్టెంట్ గ్రేట్ టూ క్లర్క్ల క్లాక్ పోస్టుల భర్తీ కోసం సో జూన్ పదహారున యాజమాన్యం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది చాలా రోజుల సంది ఈ నోటిఫికేషన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు సో ఎటుకెళ్ళకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఇక్కడ సింగరీన్లో గల కాలను వెంటనే భర్తీ చేయాలని సంస్థ సిఎన్ సిఎండ్ ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఆదేశించిన నేపథ్యంలో డైరెక్టర్ పర్సనల్ శ్రీ ఎన్ శ్రీ బలరామ్ సారథ్యంలో ఖాళీలను గుర్తించి ఎక్స్టర్నల్ అభ్యర్థులు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు సో ఇటీవల మనకు ఇదే సంస్థ నుంచి ఇంటర్నల్ నోటిఫికేషన్ కూడా అయితే రిలీజ్ చేయడం జరిగింది సో అది కాకుండా మనకి ఇప్పుడు ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ వెబ్సైట్లో పొందుపరచమని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది కాకపోతే ఇంకా మనకు వెబ్సైట్ ఇక్కడ చూసినట్లయితే సో దీనిలో మనకు కెరియర్ సెక్షన్లో ఉంటుందని చెప్పేసి అయితే అక్కడ మెన్షన్ చేశారు కాకపోతే ఇక్కడ ఇంకా ఎటువంటి అప్డేట్స్ మాత్రం ఇవ్వలేదు ఇక్కడ నోటిఫికేషన్ సెక్షన్ కనుక చూసినట్లయితే మనకి ఎటువంటి అప్డేట్ ఇక్కడ ఇవ్వలేదు అయితే దీనిలో మనకు దీనికి ఎలిజిబిలిటీ కూడా ఇచ్చారు అండ్ ఏజ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఏదైనా బ్యాచులర్ డిగ్రీ కలిగినటువంటి అభ్యర్థులు వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు దాంతోపాటుగా బ్యాచులర్ డిగ్రీతో పాటుగా కంప్యూటర్ ఐటీ ఒక సబ్జెక్ట్గా ఉన్నవారు లేదంటే బ్యాచులర్ డిగ్రీ కలిగి కంప్యూటర్స్లో డిగ్రీ లేదా డిప్లొమా లేదా ఆరు నెలల సర్టిఫికేట్ కోర్సు విధిగా పాస్ అయి ఉన్నటువంటి వాళ్ళైతే అభ్యర్థి పాస్ అయినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు సో దాంతోపాటుగా ఏజ్ కనుక చూసినట్లయితే గరిష్ట వయసు ముప్పై ఏళ్ళు ఇచ్చారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి అయితే ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఇక్కడ మినహాయింపు ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్రపతి ఉత్తర్ల ప్రకారం మనకి ఏదైతే నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ వాళ్ళకి అదేవిధంగా ఫైవ్ పర్సెంట్ అనేది నాన్ లోకల్ వాళ్ళకి ఏదైతే ఉందో అది దీనికి వర్తిస్తుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనకి ఎవరు లోకల్ అనేది కనుక చూసినట్లయితే మనకు ఉమ్మడి జిల్లాల వైజ్ ఇచ్చారు సో ఉమ్మడి ఖమ్మం కావచ్చు కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ జిల్లాకు చెందినటువంటి అభ్యర్థుల అభ్యర్థులతో భర్తీ చేస్తారు అంటే వీళ్ళు లోకల్ కిందికి వస్తారు సో ఇప్పుడు ఏదైతే ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి కదా అవి కొత్త జిల్లాలుగా విడిపోయాయి కదా సో వాళ్ళంతా అంటే ఓల్డ్ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కానీ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఆదిలాబాద్ జిల్లా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ కోట కిందకి అయితే వస్తారు అంటే వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ కింద అయితే రావడం జరుగుతుంది సో మిగిలినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే ఫైవ్ శాతం పోస్టులకైతే అంటే అన్జర్వ్డ్ కోటా కింద అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు సో తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు కాకపోతే నాన్ లోకల్ వాళ్ళకు ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది సో ఈ ఉద్యోగాలకు రాత పరీక్షలో లో ప్రతిభాధారంగానే ఎంపిక ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే తెలియజేయడం జరిగింది సో దరఖాస్తు ఈ నెల ఇరవై నుంచి అయితే ఆన్లైన్ లో తీసుకుంటామని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది అలాగే దరఖాస్తు స్వీకరణకు నాకు మనకు లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ టెన్త్ వరకు అయితే గడువు ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనకు ఫుల్ అప్డేట్స్ తోటి సో మాక్సిమం ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ వరకు మనకు వెబ్సైట్లో అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో కంప్లీట్ డీటెయిల్స్తో నోటిఫికేషన్ రిలీజ్ కాగానే మరొక వీడియో చేస్తాను సో అదేవిధంగా దీనికి సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలి అండ్ వీటికి సంబంధించినటువంటి ప్రీవియస్లో ఏమైనా మన ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయనేటువంటి విషయాలు కూడా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి ఇదివరకైతే యూజింట వారికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి Thanks for watching. Thank you everyone.